గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆగిపోయినటువంటి గృహాన్ని ఎలా మనం సరిచేయాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ హౌస్ ఏదైతే ఆగిపోయినటువంటి హౌస్ ఉందో, దగ్గర దగ్గరగా 8-9 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి హౌసు. మనం దీన్ని చూసి ఇక్కడ తూర్పు భాగంలో, ఈశాన్య భాగంలో, ఆగ్నేయ భాగంలో వాళ్ళు 2 పిల్లర్లు తీసుకోవడం జరిగింది. కట్టుబడి ఇది వచ్చేసి అడుగుంబాతికి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈశాన్యంలో ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా మిగిలిన ఎక్కడ ప్లేస్లో కూడా ఈ కబోర్డ్స్ ఇట్లా పెట్టినవి లేవు, బండలతో పెట్టినటువంటి లేవు. ఈశాన్యంలో ఇలాగ అడుగుంబాతిగా పిల్లర్ అనేది తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి 9 అంగణాలు గోడ తీసుకున్నారు. ఇల్లు మొత్తం కూడా 9 అంగణాలు వచ్చేసి, స్టార్టింగ్లో మాత్రం 13 అంగణాలు వచ్చింది. దీన్ని చూసి మనం చెప్పడం జరిగింది, ఈ 2 పనులు జరగడంతోనే ఇల్లు ఆగిపోవడం జరిగింది, తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని మీరు పట్టించుకోలేదని చెప్పి మనం చెప్పడం జరిగింది. తర్వాత మేస్త్రి వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు, అవునండి ఇలానే జరిగింది, నాకు గుర్తున్నంత వరకు కూడా ఈ పనులే లాస్ట్ చేసాము, తర్వాత ఇంక పని మొదలు పెట్టలేదని చెప్పి మేస్త్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా వరుసన దక్షిణ భాగంలో మొత్తం కూడా గూళ్ళు తీసుకున్నారు. ఇటుపక్క ఎక్కడ వాయువ్య భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ ఎక్కడ కూడా గూళ్ళు లేకుండా మళ్ళీ డైరెక్ట్గా ఈశాన్య భాగంలో మాత్రం ఇక్కడ వాళ్ళు గూళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ పిల్లరు 13 దగ్గర దగ్గరగా 15 అంగణాలు కట్టుబడి తీసుకోవడం జరిగింది. ఆగ్నేయంలో, ఇక్కడ ఈశాన్యంలో 2 భాగాల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇటు పక్కన మాత్రం గోళ్ళన్నీ కూడా 9 అంగణాలు పెట్టడం జరిగింది. తద్వారా మన ఇంటికి ఇచ్చిన కరెక్షన్ ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మనం కరెక్షన్ ఇవ్వడం జరిగింది మొదటగా. తర్వాత ఈ హౌస్లో గర్భ నిర్ణయంలో కూడా కొంత తేడా ఉంది, దానివల్ల కూడా ఇల్లు ఆగిపోవడానికి ఎక్కువ పాజిబిలిటీస్ అనేవి వాళ్ళకి జరగడం జరిగింది. తర్వాత మనం ఇంటిని ఈ విధంగా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా మనం కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తూర్పు రోడ్డు కలిగినటువంటి స్థలం అది, 13 అడుగుల 5 అంగణాలు వెడల్పు ఉంది. ఇక్కడ అయితే మనం ఇలాగ 9, 10, 9 అడుగులు ఇలాగ ఒక బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఓన్లీ స్నానాల గది మాత్రమే తీసుకోమని చెప్పడం జరిగింది, బేసిన్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. హాల్కి ఇలాగ ఒక నిర్దిష్ట కొలతలు ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్ ఈ రకంగా 5 అడుగులు కింద 5.5 అడుగుల్లో కిచెన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మెట్లు కూడా ఇంటికి తూర్పు గోడకు తగలకుండా, తర్వాత ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ కూడా మెట్ల కింద రాకుండా మనం జాగ్రత్త తీసుకొని ప్లాన్ ఇవ్వడం జరిగింది. దీని కింద ఈ ప్లేస్లో, ఈ మధ్యలో వచ్చినటువంటి 4 అడుగుల ప్లేస్లోనే సెప్టిక్ ట్యాంక్కి మీద మాత్రమే రూమ్ తీసుకొని దాంట్లోనే బేసిన్ బిగించుకోమని చెప్పడం కూడా జరిగింది మనం. కాబట్టి ఈ ఇంటికి సపరేట్గా నైరుతిలో డైరెక్ట్గా బేసిన్ తీసుకోకుండా ఇక్కడ ఆగ్నేయ భాగంలో మాత్రమే బేసిన్ తీసుకోమని చెప్పడం జరిగింది. తద్వారా ఇక్కడ 2 రకాలుగా కూడా వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ బేసిన్ పెట్టి ఇబ్బందులు పడే కంటే కూడా ఇక్కడే పెట్టి కొద్దిగా చిన్నదైనా సరే ఇక్కడే వాడుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ ప్లాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, దీన్ని చేసుకుంటామని చెప్పడంతో మనం ఈ ప్లాన్ ఫైనల్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక హౌసు ఆగిపోయిందంటే దానికి అనేక అంశాలు కారణమై ఉండొచ్చు. కట్టుబడిలో లోపం అయి ఉండొచ్చు, గర్భ నిర్ణయంలో లోపం అయి ఉండొచ్చు. తర్వాత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, తూర్పు భాగాలు ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి గోళ్ళు పెద్దవి తీసుకొని ఉండొచ్చు, తర్వాత సెప్టిక్ ట్యాంకులు పారులు తప్పి ఉండొచ్చు. కాబట్టి అన్ని అంశాలను మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తద్వారా మాత్రమే మనం కరెక్షన్స్ తీసుకోవాలి. మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి అంశాలను ఫేస్ చేసినట్టయితే ఒకసారి చూపించుకొని కరెక్షన్స్ జాగ్రత్తగా తీసుకోండి, తద్వారా ఇల్లు నిర్మాణం అనేది సత్వరంగా పూర్తి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.